దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2019 నూతన సంవత్సరం అడుగుపెట్టడానికి దేవుని కృప చూపించాడు. 2018 అంతా దేవుడు తన అత్యంత కృపచేత కాచి కాపాడు. 2019 సంవత్సరం అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. 2018 మీరు అనుభవించిన బాధలు సమస్యలు వాటన్నిటి నుండి దేవుడు విడుదల పరిచి 2019 సంవత్సరంలో మరి దైవజనుడిగా నేను కోరుతున్నాను. 2019 ఆర్థికంగా వ్యాపారంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయంలో మీరు వర్ధిల్లాలని మరి కాంక్షిస్తూ దైవజనుడిగా కోరుకుంటూ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.